अमरावती रैतुल पादयात्रकु मद्दतु तेलिपिन माजी एम्मेल्ये जयमंगल वेंकटरमणनु एलूरु जिला कैकलूरु पोलीसुलु अड्डुकुन्नारु। दींतో तीव्र वाग्वादं चोटु चेसुकुंది। शांतियुतंगा वेल्तुन्न नायकुलनु अड्डुकोवडं सरिकादन्नारु वेंकटरमण। మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు। కాంతి, వెంకటరమణ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది, ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారు? సుమిత్ర, రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు సంగీభావంగా ఈ రోజు గుడివాడకు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా గుడివాడకు వెళ్తున్న సమయంలో గుడివాడలో భద్రతా దృష్ట్యా వాళ్ళని శాంతియుతంగా వెళ్తున్న వారందర్ని కూడా అడ్డుకోవడం పైన ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులంతా మండిపడుతున్నారు। ఏదైతే పాదయాత్రకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను పోలీసులు కైక్లూరు దగ్గర అడ్డుకోవడం జరిగింది। ఈ నేపథ్యంలో శాంతియుతంగా వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ పోలీసులతో మాజీ ఎమ్మెల్యే మంగళ జయమంగళ వెంకటరమణ వాగ్వివాదానికి దిగారు। అయితే పోలీసులు మీరు వెళ్ళేందుకు అనుమతి లేదు అంటూ చెప్పడం తోటి నాయకులంతా కూడా అసహనానికి గురవుతున్నారు। కావాలని రైతుల నుంచి వస్తున్న స్పందన, పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే ప్రభుత్వం కావాలని ఇట్లా పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా టీడీపీ నాయకులంతా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది। రైతులను వచ్చే వారిని అడ్డుకోవడం ఎందుకు చేస్తున్నారు? రైతులు కోరుకునేది ఒకటే, రాష్ట్రం ఒకటే రాజధానిగా ఉండాలి అని కోరుకుంటున్న నేపథ్యంలో ప్రజలను అడ్డుకుంటంతో పాటు ఇప్పుడు నాయకుల్ని కూడా అడ్డుకుంటున్నారని చెప్పి మండిపడుతున్నారు। కంకిపాడు టోల్ గేట్ వద్ద మాజీ చైర్మన్, జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధను అడ్డుకున్నారు। అలాగే ఇటు కైకలూరు వద్ద జయమంగళ వెంకటరమణను అడ్డుకోవడం నాయకులంతా కూడా తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు। వచ్చే వారిని అడ్డుకొనాల్సిన అవసరం లేదు, సంగీభావం తెలపడానికి శాంతియుతంగా వచ్చి పాదయాత్రలో పాల్గొనే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా నాయకులు రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది। అయితే ఈ గుడివాడలో 2 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది। 2 రోజుల పాటు టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండేలాగా చర్యల్లో భాగంగానే అందరినీ కూడా అనుమతించలేము అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సుమిత్ర। థాంక్ యూ కాంతి ఫర్ ది అప్డేట్స్। శాంతియుతంగా ధర్నాలు చేసే వాళ్ళకి ఇప్పుడు రాహుల్ గాంధీ దానికి వెళ్తున్నాను నేను, ఎగ్జాంపుల్ అడుగుంటారా? అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ దగ్గర ఉద్రిక్తత నెలకొంది। అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే వాహనాన్ని వైసీపీ గ్రామ సర్పంచ్ తదితరులు అడ్డుకున్నారు। సొంత గ్రామంలోని అంగన్వాడీ భవన ప్రారంభానికి గ్రామ సర్పంచ్ని పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు। ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే బాబురావు రావడం అన్యాయం అంటూ ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు సర్పంచ్ పడుకున్నాడు। దీంతో పోలీసులకు సర్పంచ్కు మధ్య తోపులాట జరిగింది। దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది। ఇక ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు। క్రాంతి,
సుమిత్ర ఎస్రాయవరం మండలం గుడివాడలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది పైకరావుపేట ఎమ్మెల్యే బాబురావుకు సంబంధించి వస్తున్న అంగన్వాడి భవనానికి సంబంధించి ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఎమ్మెల్యే తీరు పట్ల వైసీపీ నాయకులు తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది నిన్న కూడా ఎంపీపీ పదవికి ఎమ్మెల్యే వలంగానే రాజీనామా చేసినట్టు బొలిశెట్టి శారద కుమారి ప్రెస్ మీట్ పెట్టి మరి ఎమ్మెల్యే పైన విమర్శలు అయితే చేయడం జరిగింది. గతంలో కూడా అనేకమైన విమర్శలు పాయకరాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సంబంధించి అనేక మంది వైసీపీ నాయకులు బహిరంగంగానే విమర్శించిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేకి సంబంధించి ఎవరిని కలుపుకోకుండా పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వ్యక్తులు ఎవరిని కూడా కలుపుకోకుండా వెళ్తున్నారు. కనీసం విలువ కూడా ఇవ్వటం లేదు. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు వెనక వేసుకుని తిరుగుతున్నారు. అదేవిధంగా ప్రోటోకాల్కి సంబంధించి కూడా ఎక్కడ పాటించడం లేదు అనేది కూడా పెద్ద ఎత్తున గతంలో అనేక విమర్శలు వచ్చినాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా లక్ష్మీపతిరాజుపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే బాబురావుకు సంబంధించి ఆ గ్రామ సర్పంచ్ తో పాటు అక్కడ ఉన్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎవరికి కూడా కనీసమైన ప్రోటోకాల్ ప్రకారం కూడా సమాచారం ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్యే ఇతర పార్టీ నేతలతో అక్కడికి ప్రారంభోత్సవానికి వచ్చారు కాబట్టి మేము ఈ రోజు అడ్డుకున్నాము అంటూ కూడా అక్కడ ఉన్న సర్పంచ్ తో పాటు అదేవిధంగా జడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యేకి వెళ్లకుండా ఎమ్మెల్యే కారుకు ముందు అడ్డంగా సర్పంచ్ అయితే పడుకున్న పరిస్థితి నెలకొంది. అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దాంతోపాటు అక్కడ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు ప్రస్తుతం ఇరు వర్గాలకు సంబంధించి సర్ది చెప్పేందుకు పెట్టినప్పటికీ కూడా వినకపోవడంతో ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసి ఎమ్మెల్యే బాబురావుకి సంబంధించి పంపించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే తీరు పట్ల పాయకరాపేటలో ఉన్న వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు ఎమ్మెల్యే బాబురావు నడిపిస్తున్నారు. కొత్త పార్టీ నేతలకు విలువ ఉండలేదంటూ కూడా వారి మండిపడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు కూడా జరిగిన ఉద్రిక్త పరిస్థితులకి ఇది ఒక ఉదాహరణగా చూపించుకోవచ్చు. కొత్త వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ కే కనీస సమాచారం, ఆ గ్రామంలో జరుగుతున్న అంగన్వాడీకి సంబంధించి సొంత గ్రామ సర్పంచ్ కూడా సమాచారం ఇవ్వకుండా ఏ రకంగా ఎమ్మెల్యే బాబురావు దాన్ని ప్రారంభోత్సవానికి వస్తారంటూ కూడా వారు నిర్ణయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయాలపైన ఇప్పుడు కన్నా అధిష్టానం దృష్టి సారించాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ క్రాంతి ఫర్ ద అప్డేట్స్.